హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. తెలుగు సాంప్రదాయం ప్రకారము ఎటువంటి ఉగాది పండుగ కొత్త సంవత్సరం కాబట్టి ఆ కొత్త సంవత్సరం నాడు అయ్యగారి దగ్గరికి పోయి పంచాంగం చూపించుకొని రావడెంతున్నది పోవడెంతున్నదని పంచాంగం చూపించుకుంటాను. ఉగాది పండుగ నాడే కొత్త పనులు స్టార్ట్ చేస్తాను. ఉగాది పండుగ నాడు చూసిన అమ్మవారు పార్వతమ్మ కుమ్మరింటికి పోయింది కొత్త బాండువలు తెచ్చుకొని ఆ బాండువ లోపల చెడు రుచుల పచ్చళ్ళు వేసింది, ఐతీర్ల పచ్చాలు వేసింది. కొడుకు కుమారస్వామి, కొడుకు వినాయకుడు, బిడ్డ ఎల్లమ్మ, బిడ్డ పోషలో ఉన్నది, వీళ్ళందరున్నది కానీ చేసుకున్న భర్త లేక బాయే. అమ్మవారు పార్వతమ్మకు బాగా బాధ అనిపించింది. కొడుకులున్నారు, బిడ్డలున్నారు గాని నా చేసుకున్న భర్త నా దగ్గర లేకపాయే. ఎండి కొండల్లో పౌడి కొండల్లో పూజలు సేవలు చేయబట్టే అమ్మవారు పార్వతమ్మ ఉగాది పండుగ నాడు ఎండి కొండల్లో పూజలు చేస్తున్నవన అని అమ్మవారు పార్వతమ్మ ఎలుగెత్తికి ఇక పెడుతున్నది. ఆ పార్వతమ్మ హిమాలయ పర్వతాల మీద ఉరగాల తపసు లోకాల శంకరుడు పార్వతమ్మ మాటలు లోకాల శంకరుడు శివనందన అడంగరే. లోకాల శంకరుడు కళ్ళతో చూసిండు, అబ్బబ్బా నా భార్య పార్వతమ్మ ఎందు గురించో నది అనిపిస్తున్నది. పంచాని గిరుడల్లో పోతనాని పూజ బంధు పెట్టిండు, శివ బంధు పెట్టిండు లోకాల శంకరుడు. నందిని విలిసిండు, నంది మీద దేవుడు కొలువు తీరి పార్వతమ్మ మేడకు బయలుదేరి వస్తున్నాడు ఆ పరమశివుడు. వస్తున్నాడు దేవ దేవుడు ఉన్నాడు para
నా దగ్గరికి వచ్చింది కాక నన్నే వచ్చింది అంటున్నావు. నీకేం దాక్కున్నదో నాకు అంతే వస్తున్నది. ఇక్కడ రిజిస్ట్రేషన్ అయింది, లైసెన్స్ బిల్లు మరి కోసుకో బిల్ల. ఆ బిల్ల ఎందరికని కడతారు? ఆయన కట్టిందని కట్టించుకున్నా. అయినా అయితే నాకెంత హక్కు ఉన్నదో నీకు అంత హక్కు ఉన్నది. నాకెంత బలం ఉన్నదో నా భర్త మీద నాకు అంతే హక్కు ఉన్నది. అంత బలం ఎంత బలం ఉన్నదా అయినా? ఇంతకుడు వ్యవతివే వ్యవతివే తగ్గేదేలే పుష్ప తగ్గదు అయినా? నువ్వు తగ్గేది లేదా? లేదు అయినా. నేను పార్వతమ్మను, లోకమాతను. నేను పార్వతీదేవిని, గౌరీదేవిని. ఈ లోకానికంత ఎరికే కానీ ఇంతకు వ్యవతివే నువ్వు పార్వతమ్మ అయితే నేను శివునికి చిన్న భార్యను, నేను గంగదేవిని అంటన్నా. ఓహో గంగదేవి రా, అవునే గంగదేవి. అవునే శివుడు అంటే మంచిగా మంచిగా అంటనా? జల్ల తిన్న చెట్టునాశం అవుతుంది, పరక తిన్న పాడనాశం అవుతుంది, గొయ్యలు తిన్న ఓడనాశం అవుతుంది. అయ్యో పరక బాసింగం చెట్ల కంకణం కట్టుకొని షాపులు తప్పుడు పెట్టుకుని నా భర్త చూసేనికి వేసుకోరా చెయ్యి కొంచెం రానా? నీసుకులం కలుసుకులం కొంపకులం ఏ కుమారు రాలే మరి తీర్థం వేసి మారేస్తాం అంతేరా? అవునే నీసుకులం కలుసుకులం కాబట్టి చేసుకున్న భార్య అనేది ఉండం కావాలా రేనూరి? చేసుకున్న భార్యను నేను ఉండంగా ఈ సెకండ్ హ్యాండ్ ఉండదు ఎందుకు అక్కడే బాగా మనిషి అయినా ఇంత పేరు మంచిగా మంచిగా అనిపెట్టాక అందంగా వంటలు చేసి అనిపెట్టాక బయట హోటల్ తింటే మగోడు. అయితే ఇంట్లో పిల్లలు మంచిగా అనిపెట్టినాక బయట హోటల్లో ఏం తింటారా మగోడు? ఇంట్లో ఏ రోజు నుండి ఆ రోజు ఫ్రెష్ గా పోసి వంట చేస్తే నిలబుద్ది కాదు మగోళ్ళకు. ఇక హోటల్లో అయిందనుకో నాలుగు రోజులు అది ఐదు రోజులు అది కాగబెట్టి మసలు పెట్టి నూనె ఉంటుంది కదా, ఇక అది కడుపుకుంటే కడుపుకుంటే మరగబెట్టి ఎత్తే అన్న కమ్మ ఉంటుంది హోటల్లో వెళ్ళింటారు మగోడు. అయినా నన్నే నీసుకురం కంపకురం అంటే అయినా నీవే బాగుంటు అని బడాయి బడాయి రానా భవన్ రానా ముద్దాపురానా నన్ను గిన్నెర మాట్లాడతా అయినా నీ గురు నా
అవరా నాకు తిరుగుతున్నావు నా కెరికే ఇవో అది పెట్టుకున్న నీకు మా అమ్మ మరి నీ కట్టుకున్న సీరె మా అమ్మ మరి పెట్టుకున్న సొమ్ములు మా అమ్మాయి లోపల అయినా నా జోలికి రాకు అనుకుంటున్నావు కానీ మొన్నటి మొన్న అవరాలు చెప్పుకుంటే పెద్ద కాదు కానీ దీని చెప్పులు తెగిపోతే దీని పాత చెప్పులు వెళ్ళా కుట్టుకొని ఆ గుడికాడ తీసుకుపోయి ఆ గుడికాడ కొత్త చెప్పులు ఉండేవి లక్షలు ఉన్నాయి ఆ గుడికాడి పోయి పాత చెప్పులు అక్కడ తెలిసి గుడికాడ ఉరకాచుకున్న కొత్త చెప్పులు వేసుకోవచ్చు మంది చెప్పులు వేసుకొని తిరిగే ముఖం దారా నన్నంటేంటారు పిచ్చా ఎంత నీ తావ ఎంత నీ రేపు సెట్ ఎంత నువ్వెంత ఇంటి ముందు బలాలు కోరేంత సిక్కుడు ఎంత కాకలు ఎంత నీ దవరల్లో పొగదురా ఆయన నన్ను అయినా అయితే నన్ను తిట్టేదాని ఆయన నీ గురువు నాకు తెలియదా ఏం గురవే నా గురం ఇంటికి చుట్టాలు వచ్చే వాళ్ళు మేము చాయ కొడతా వాళ్ళు తాగం కదా కొంచెం మిగులుతుంది కదా ఆ గిరాసులు కడకర మమ్మల్ని అప్పుల కాడు వెళ్తే ఆ గిరాసలు ఈ గిరాసలు ఒకళ్ళు పోసుకొని తాగే ముఖమదారా నువ్వు నన్ను అంటావే ఇవో నీకు నాకు బలాలు రాదు నీ భర్తకు స్థానం పోతాను నీకున్నది నా భర్తకు స్థానం పోతానని నాకున్నది నీకు లైసెన్స్ బిల్ ఉన్నది నాకు లైసెన్స్ బిల్ నా లైసెన్స్ బిల్ ముందుగా అక్కడ మొక్కలే కానీ ప్రేమైతే తిరిగి అయినా మన భర్త ఏమన్నా సంపాదించిందా ఏం సంపాదించాలి ఎవరా లింగ్ ఇది ఒకటి అయినా ఏ ఎక్కడ చూసినా ఇదే భాగవతం ఇదే భాగవతం కాబట్టి రచ్చబండలు కానీ ఎక్కడ మీరు ఇదే భాగవతం కాబట్టి ఒక్క వరకు రెండు కత్తులు ఇమిడే ఒక్క ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు నెగ్గరు నెగ్గరు కాబట్టి కాబట్టి అయినా భర్త మరి ఏమైనా ఆస్తి సంపాదించిందా సంపాదించలేదు బోరాశంకరుడు అడవి నల్ల గల వారాలు ఇద్దరు కానీ మనకి ఏది ఏం సంపాదించలేదు ఏం సంపాదించలేదు మనకున్న ఆస్తి ఏంటి ఇది ఒక్కటే లింగం ఎవరాడలింగం ఎవరాడ రాజన్న లింగం రాజన్నలింగం అయినా ఇక మన భర్త మనకి ఏం ఆస్తి సంపాదించలేదు కాబట్టి ఇక మన భర్త పాలు పెట్టుకుందాం అంటున్నా పాలు పెట్టుకున్నావా అవును సరే ఎట్లా పాలు పెట్టుకుంటావు ఒకసారి ఎప్పుడు సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి చలికాలం 4 నెలలు వర్షకాలం 4 నెలలు ఎండాకాలం 4 నెలలు 3 నెలల 12 నెలలు అయితే సంవత్సరం కడుతుందమ్మా కాబట్టి పెద్దదాన్ని నేనే ముందుగా పాలు పెడతా అయితే ఎట్లా చెప్పు ఎట్లనా ఇక ఇప్పుడు వచ్చేది చలికాలం 4 నెలలు ఈ మొన్నవేనా ఈ 2 నెలలు వర్షకాలం ఉన్నది జోరు వర్షకాలం జోరు వర్షకాలం 2 నెలలు ఇప్పుడు వచ్చే చలికాలం 4 నెలలు ఈ 6 నెలలు నాంతు వచ్చేది ఎండాకాలం ఎండాకాలంలో తడిపోయి మన రోజు మురికేసిన ఉంటది కదా అప్పుడు ఆ 2 నెలలు ఎండాకాలం కాబట్టి ఆ 6 నెలలు నీ వంతు ఈ చలికాలం 6 నెలలు నా వంతు అబ్బో 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 కదా అసలే కలవది నేను ఒక పదవి పడుకోవాలన్నట మంచిగా సరసులుగా ఇచ్చామని ఇంత మాట్లాడదు చలికాలం 4 నెలలు వానకాలం 2 నెలలు నా వంతు పూర్తిగా రోహిణి కార్తీ ఎండాకాలం మొత్తం ఆయన అట్లా మనం కాదే మన భర్తలు రెండుగా పెట్టుకుందాం పాలు పెడదా కొడుకు పాలు పెడతారు ఏమైనా భూమి అలాగే పాలు పెట్టుకోండి చేసిన కూసుడు అవరాలా అని అబ్దు అద్దానంగా నేను ఎవరన్నా నా పోటీ కాలం చేసుకుంటా అనుకుంటే నన్ను బొంకించి గొర్రె వేసి అప్సరస ఆ మాటలు వాడబెడతానని తీసుకొచ్చిన ఊకో అవును గంగదేవి మన ఇద్దరికి పడదు ఇక ఎవరు రాకనంటే ఓ మాట నువ్వు ఓ మాట నేను నేనన్నాను నువ్వు నన్నో ఎవరి రాక అయిపోయింది కానీ ఇక ఇంకా మనం అడగకుండా వచ్చింది కాబట్టి మనం పొడుగు పాలు పెడదామంటన్నా అట్లా కలవదు అసలే కలవదు మన భర్తలు మనం గిట్ట అడ్డం మంచుకోవాలి అడ్డం పాలు పెడతావు అడ్డం పాలు మరి పెట్టి ఎవరి రాక నేను నిలబెట్టిన ఈ అడ్డం పాలు ఏదో నువ్వు పెట్టు ఇగో నేను పాలు పెడతా నువ్వు పెద్దదాన్ని కాబట్టి నువ్వు ముందుగా పాలు పట్టుకో నేను ముందుగా పాలు పెడతా ఇగో మంచిదూరు భూమి సాగుండాలి చెట్టు చేవలుంటే గొప్ప రాదు కొత్త రాదు అందు కొరకు ఇగో పాలు పెట్టుకున్న చూడు పెట్టు ఇగో ఇక్కడి నుంచి ఇగో అధికార కాల్చని మొదలు పెడితే ఇగో ఇక్కడ రాక నీ సినిమాని కాబట్టి ముందర మునిసిపాలి ముందర జాగా దీన్ని వచ్చడానికి గిదిరి కోసం కొట్లాడతారు ముందర మున్సిపాలిటీ అని ఇంకా పర్సనల్ సంపాదించినవా ఇక ఆగు
ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ రాగానేమో నేను చిన్నదాన్ని కాబట్టి నటుమార్కున్న కాడికి నేను చిన్నదాన్ని కాబట్టి నేను కిందకుండా రావాలి రావునాక నేను కిందికి ఇక్కడికి ఎర్రమార్కాడికి సెంటర్ కిందికి నేను ఇగో ఇక్కడికి వెళ్ళి ఎర్రమార్క్ కాంచు మీదికి అయితే పెద్దలకు మీదికి వస్తుంది పాలు చిన్నోళ్ళకి కిందికి పోతుంది సరే ఎర్రమార్కాడికి వెళ్ళి మీదికి రాగలవు అవునే ఒక్క అయినా ఒక ఇంటిలో బల పెద్ద కొడుకు నలుగురు కొడుకులు అనుకో నలుగురు కొడుకుంటే పెద్ద కొడుకు జ్యేష్ఠ బాలు ఇతరయ్యలా ఇతరయ్యలు చెప్పరే ఉన్నా పెద్ద కొడుకు జ్యేష్ఠ బాలనే ఉంటది ఇద్దరు ఇద్దరు ఎన్నికడిచ్చారు ఎన్నికడే కానీ చెప్తానా అయితే నాకు 20 గుంటలు వద్దు ఓ ఎకరం వద్దు ఓ 2 గుంటలు వద్దు ఓ 3 గుంటలు వద్దు నాకు ఒక నువ్వు పెట్టి కదా పాలు ఆ పెట్టే పాలు కాడికెళ్ళి ఒక జనలతో ముక్కింది కావాలి ఏంది జానకోవా జానడు కాదు సెంటు నాకు 20 గుంటలు వద్దు ఎకరం వద్దు నాకు 2 ఎకరాలు వద్దు నేను జానడు కాదు ఒక సెంటు ఒక ఇంచు కూడా తరగ నేను అది నాకు ఓకే జానడు భూమే కావాలి అసలే తరగదు జ్యేష్ఠ పడిపింది అయ్యో బారావే బామామో గంగాదేవి ఇద్దరు కవరేస్తావాయంత్రం పోయాలు ఫోన్ చేసి ఆ
అంటే